ఆ చెప్పు నాయన. వందనాలండి. వందనాలు నాయన. నేను కిరణ్ మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుండి. వెరీ గుడ్, చెప్పు నాన్న. నా ప్రశ్న హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయము 26వ వచనంలో ఉందండి. 26 అవునాయన. అవునండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందు గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చెప్పు నాయన. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునేను అని ఉందండి. అవునాయనా. మోషే గారికి క్రీస్తు తెలుసా అండి? అంటే మనకు కృత నిబంధన కాలంలో క్రీస్తు గురించి తెలుసు, కానీ మోషేకు క్రీస్తు గురించి తెలుసా అండి? అది ఆ విషయం అర్థం కాలేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నాయన. అయితే ఒక వచనం తేనైనా, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతూ మెల్కీసెదెక్ అనే ప్రధాన యాజకం గురించి మాట్లాడుతున్నాడు అండి అక్కడ. అవునండి. ఈ మెల్కీసెదెక్ అనే ప్రధాన యాజకుడు ఈ హెబ్రీలు రాసిన పత్రికలోనే, ముందు హెబ్రీలు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూడండి ఒకసారి. ముందుగా హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహాము, అబ్రహామునకు ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజే మహోన్నతుడైన దేవుని యాజకుడు. అయితే అబ్రహాము షాలేం అనే ఈ రాజుకి, అనికే మెల్కీసెదెక్ అనేటటువంటి ఆయనకి దశం భాగాలు ఇచ్చాడు అని చెప్పి ఏమంటే, ఇదే విషయాన్ని యూదుల దగ్గర యూదులు ప్రస్తావిస్తారు. ఇప్పుడు 8వ అధ్యాయం యోహాను సువార్త 56వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము, యూదులతో యేసుప్రభు చెప్తున్నాడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగులు ఆనందించాడు అన్నాడు. అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచి, నా దినమును చూచి, నేను అతని దగ్గరకు వచ్చిన దినము చూచి సంతోషించెను. దానికి యూదులు అంటారు, నీకింకానైనా 50 సంవత్సరాలైనా రాలేదే, నీవు అబ్రహామును చూచితివా. అప్పుడు ఆయనతో అన్నప్పుడు ఏస్ అంటున్నాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడను అన్నాడు చూడండి అక్కడ. అనగా అబ్రహాము ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబు 12 మంది కుమారులలో 12 గోత్రకర్తలను కంటే 12 గోత్రాలుగా నిర్మింపబడిన తర్వాత వాళ్ళ పేర్లే ఇస్రాయేలీయులు. ఆ ఇస్రాయేలీయులలో ఒక లేవి అనే కుమారుడి నుంచి వచ్చింది లేవి గోత్రం. ఆ గోత్రంలో పుట్టిన వాడే మోషే. అంటే మోషేను కన్నా లేవి గోత్రం, ఈ లేవిని కన్నా యాకోబు, యాకోబుని కన్నా ఇస్సాకు, ఇస్సాకును కన్నా అబ్రహాము. అబ్రహామే యేసును చూసినప్పుడు ఏమిటి ఈ విషయాలు, తండ్రి అయిన అబ్రహాము తన పిల్లలకు చెప్పలేదా, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టిస్తాడు అనే ఒక మాట అపొస్తల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం దయచేసి చూడండి. మోషే అంటున్నాడు, మోషే గారే అంటున్నారు అపొస్తల కార్యాలు 3వ అధ్యాయం 22, ఎవరి గురించి, యేసుక్రీస్తు గురించి అంటున్నాడు మోషే. ఏమనంటే చదవండి అక్కడ, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఇశ్రాయేలీలలో లేవి ఎలాగొచ్చేది వచ్చాడు, అదే యూదా గోత్రంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే మరి ఈ సంగతి, ఈ గోత్రకర్తల సంగతి, అబ్రహాముతో మాట్లాడిన సందర్భాలు, మెల్కీసెదెక్ కలుసుకున్న సంగతులు, ఇన్ని సంగతులు ఉండగా మోషేకు తెలియదంటారా? తెలుసుంటుందండి. ఓకేనన్న, గాడ్ బ్లెస్ యూ మై సన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనన్న.